పెద్దపల్లి జిల్లా మందని అన్నదిగా ఎంతో ఆధ్యాత్మికతను సంతరించుకొని అనేక దేవాలయాలతో కొలువై ఉన్నది. పూర్వకాలం మంతిని గ్రామాన్ని ఏర్పాటు చేసినప్పుడు నలుదిక్కుల నాలుగు బోయలింగాలను ఎటువంటి దుష్టశక్తులు పీడలు ఆవరించకుండా పూర్వీకులు ప్రతిష్ఠించారు. ఈ బోయలింగాలతో పాటు అనేక దేవాలయాలను మంతిని పట్టణం సరిహద్దులలో మంతని పట్టణంలో నిర్మించి నిత్యం పూజాదికాలను నిర్వహిస్తుంటారు. అనాదిగా పూర్వీకులు ప్రారంభించిన మందని గ్రామ ప్రదక్షిణను నేటికి చేస్తూ వస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వేద పండితులతో కలిసి మందని గ్రామ ప్రదక్షిణ చేస్తూ నలుదిక్కుల ఉన్న బోయలింగాలకు పూజలు నిర్వహించారు. ఈ ప్రదక్షిణ వల్ల ప్రజలలో ఐక్యమత్యం వెలసిల్లి ప్రజలంతా ఆరోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని, ఎటువంటి దుష్టశక్తులు దరిచేరకుండా గ్రామంలో శాంతి విఘాతం కలగకుండా ఉండేందుకు పూర్వీకులు ప్రారంభించిన కార్యక్రమం నేటికి ఆచరిస్తున్నామని వేద పండితులు తెలిపారు. ఆ శ్రీ మహాశైలకు తెలియజేయడమేమనగా, ఈ గ్రామ ప్రదక్షిణం అంటే పూర్వీకులు, మన పూర్వీకులందరూ, మన పూర్వులందరూ కూడా ఈ గ్రామ ప్రదక్షిణం అనేటువంటిది కార్యక్రమాన్ని పూర్వకాలం నుంచి ఆచరణగా వస్తున్నది. కాబట్టి దాన్నే మేము పురస్కరించుకొని నేటి రోజున గ్రామ ప్రదక్షిణ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ గ్రామ ప్రదక్షిణ ఉద్దేశం ఏమిటంటే, మన యొక్క ఊరుపు బలబడ్డ నాలుగు దిక్కులకు, మన గ్రామానికి, ఈ మంతని గ్రామానికి నాలుగు బోయలింగాల లింగ ప్రతిష్టాపన పూర్వకాలంలో ఋషులు మునులు చేశారు. ఈ మంత్ర కూడ ఆ యొక్క గ్రామాన్ని ఏర్పరిచేటప్పుడు అట్లాగే శక్తిమాతలు, గ్రామ దేవతలు, ఆంజనేయ స్వాములు, ఆయా దేవతలు అందరినీ కూడా ఒకసారి పూజించి స్మరించుకొని కనీసం ఒకసారైనా మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో మా పూర్వీకులు పెట్టిన ఆచరణాన్ని మనం ఈరోజు నడిపిస్తున్నాము. మీరంతా కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మనమంతా భావితరానికి మార్గదర్శకులమై మన గ్రామాన్ని, మన ప్రజలను, మన ప్రాంతాన్ని రక్షించాలని చెప్పి ఆ దేవతలు ప్రార్థిస్తున్నాం. మీరందరం కూడా ఆచరణ యోగ్యంగా తీసుకోవాలి తప్ప వేరే ఆలోచనతో కాకుండా ఏమాత్రం స్వార్థం లేకుండా లోక కళ్యాణం కొరకు సర్వే జనా సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండాలని మొక్కుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం.